మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. సబ్జా గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఎందుకంటే మనకు తెలిసిన విత్తనాలన్నిటిలోనూ భలే వింతగా ప్రవర్తించేవి ఇవే కాబట్టి చాలామందికి ఇవి బాగా గుర్తుండిపోయుంటాయి. నీటిలో వెయ్యగానే ఉబ్బి జల్లా తయారవుతాయి. వీటిని ఒక గ్లాస్ నీళ్లల్లో నానబెట్టుకొని ఆ నీటిని తాగితే జీవక్రియలు చురుగ్గా సాగుతాయట. మహిళలకు తప్పకుండా కావాల్సిన ఫోలేట్తో పాటు అందాన్ని ఇనుమడింపజేసే విటమిన్ ఈ కూడా ఇందులో లభిస్తుంది. మరి ఇంకా ఎలాంటి ఖనిజాలు వీటిలో దాగున్నాయో తెలుసుకుందాం. ఈ విత్తనాలకు కాస్త తడి తగిలినా అవి ఉబ్బిపోతాయి. దీంతో వాటి బరువు పదింతలు పెరిగిపోతుంది. అందుకే వీటిని ఆహారంలో భాగంగా తీసుకుంటే త్వరగా కడుపు నిండిన భావన కలిగి మాటిమాటికి ఆకలేయదు. జిగురులా ఉండే ఈ సబ్జా గింజల్లో ఔషధ గుణాలు బోలెడుంటాయి. పైగా శరీర ఉష్ణోగ్రతను సైతం తగ్గించి మల మూత్ర సమస్యలని నివారిస్తాయి. కేవలం శరీరం లోపలి భాగాన్నే కాక బయట భాగాన్ని కూడా కాపాడటంలో ఇవి బాగా పనిచేస్తాయి. ఎక్కడైనా దెబ్బలు తగిలినప్పుడు ఈ గింజల్ని బాగా నూరి నూనెతో కలిపి గాయాలపై రాసుకోవచ్చు. దీనివల్ల అవి త్వరగా తగ్గుతాయి. తలనొప్పి, మైగ్రేన్ లాంటి సమస్యలు ఎదురైనప్పుడు ఈ గింజల్ని నీళ్లల్లో కలుపుకొని అవి ఉబ్బిన తర్వాత తాగి చూడండి. సమస్య తగ్గిపోవడమే కాదు, మానసికంగా ప్రశాంతత కూడా మీ సొంతమవుతుంది. రక్తాన్ని శుద్ధి చేయడంలో, శరీరంలోని మలినాలను తొలగించడంలోనూ దీని తరువాతే ఏదైనా శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడేవారు కొన్ని గోరువెచ్చటి నీటిలో అల్లం రసం, తేనె, నానబెట్టిన సబ్జా గింజలు ఈ మూడు వేసి కలిపి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టడంతో పాటు శ్వాస కూడా బాగా ఆడుతుంది. కేవలం నీటితోనే కాక మజ్జిగ, కొబ్బరి నీళ్లతో పాటు ఇతర పళ్ళ రసాలతో కూడా ఈ గింజల్ని కలిపి తీసుకోవచ్చు. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఈ గింజలను ఒక గ్లాస్ నీటిలో వేసుకొని తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఇవి చర్మ సమస్యల్ని అరికట్టడంలోనూ బాగా సహకరిస్తాయి.